దేశంలోనే 24,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు చంద్రబాబు. అనుభవం లేని డ్రైవర్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే కష్టాలు తప్పవన్నారు. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. ఇవాళ కేసీఆర్ 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. దీంతో ఆశావాహులు ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 16 ఎంపీ స్థానాల్లో గెలిచి ఢిల్లీలో సత్తా చాటుతామని పిలుపునిచ్చారు కేటీఆర్. కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. 5 ఏళ్లలో ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. రిజర్వేషన్ల పేరుతో ముస్లిం గిరిజనులకు మోసం చేశారని మండిపడ్డారు. ముగ్గురు మోదీలు కలిసి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు నారా లోకేష్. జగన్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని, ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఇదేమైనా పేకాట అంటూ సెటర్ విసిరారు. నెల్లూరు నగర పోరులో టీడీపీ తరపున మంత్రి నారాయణ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో పొదలకూరు నుండి తిరుగు ప్రయాణంలో వస్తోన్న సోమిరెడ్డికి చాటగోట్ల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం కట్టపడింది. వెంటనే స్పందించిన సోమిరెడ్డి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కళా వెంకట్రావు, సుజయ కృష్ణరంగారావు పాల్గొన్నారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శివప్రసాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. సతీమణి, ఎమ్మెల్సీ దొరబాబు ఇతర నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు కోడెల శివప్రసాదరావు. సత్తెనపల్లిని స్వచ్ఛనపల్లిగా తీర్చిదిద్దామని, అభివృద్ది చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు కోడెల. నర్సారావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సెగ్మెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు. మంత్రి సుజయకృష్ణరంగారావు బొబ్బిల్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన వెంట సోదరుడు బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణ్ నాయుడు ఉన్నారు. ప్రచారంలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో పర్యటించే అర్హత జగన్ కు లేదన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. పాటిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన అపర భగీరథుడు చంద్రబాబు అని తెలిపారు. కర్నూలు జిల్లా పాండ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చేరత నామినేషన్ దాఖలు వేశారు. సుమారు 200 వాహనాల్లో నాయకులు కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ వేశారు. ఎన్నికల మేనిఫెస్టోపై విస్తృత కసరత్తులు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఎన్నికల ప్రచారానికి దూరం కానున్నారు. రేపు పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి ఈటల రాజేందర్. హుస్నాబాద్ లో నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్సభ సభంగంలో 1000 నామినేషన్లు వేయాలని పసుపు రైతులు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారికి తోడు అమరవీరుల కుటుంబాలు కూడా నామినేషన్లు వేస్తామని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు బీజేపీలో చేరిన డీకే అరుణ. ఎమ్మెల్యేలు చేజారిపోతున్నా రాష్ట నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆ పార్టీ దుస్థితికి కారణమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిందని, బీజేపీ విజయపద మొదలైందని పార్టీ రాష్ట్ర అధ్యకుడు లక్ష్మణ్ అన్నారు. డీకే అరుణ చేరిక ద్వారా బీజేపీ భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో అర్థమవుతున్నారు. కాంగ్రెస్ లో భవిష్యత్తు లేదని గుర్తించిన నేతలే బీజేపీలోకి చేరుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే మరికొందరు నాయకులు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. నీళ్లు నిధులు నియామకాల విషయంలో రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ వచ్చాక 5 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్కు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన్ను వెంటనే రిలీవ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అధికారికంగా జనసేనలో చేరారు. అన్నయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.
జనసేన భావజాలంతో దగ్గరగా ఉన్న పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ జనసేన రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం తెస్తుందన్నారు. జనసేన వామపక్షాల కూటమిపై కొన్ని పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. సింగ్ నగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేసింది సిట్ బృందం. వివేకాను కిరాయి హంతకులతో హత్య చేయించినట్లు పోలీసులు అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. వివేక హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ నేత సతీష్ రెడ్డి. తన తప్పు ఉందని తేలితే పులివెందుల నడి బజార్లో ఉరితీయనన్నారు. శివ రాజకీయాలకు కేరఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందని విమర్శించారు ఏపీఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య. గతంలో వైఎస్ మరణాన్ని, ఇప్పుడు వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ఘరానా దొంగ వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. అతని దగ్గర నుంచి 150,000 నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు సహకరించిన చేవేళ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మధును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి అవకాశాల పేరుతో నకిలీ వీసాలు పాస్పోర్టులను అమాయకులకు అంటగడుతున్న కంత్రిగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. 18 మంది ఏజెంట్లను శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాంబు కలకలం సృష్టించింది. సుకర్లాబాద్ లో ఓ బాంబు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై అనుమానంతో ఓ మహిళను, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ ఘటన 4 రోజుల క్రితం ఎల్బీ నగర్ లో జరగగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హుడా కాలనీ వద్ద అదుపు తప్పిన కొరియర్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో అలజడి చెలరేగింది. ఎర్రచందన స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన టాస్క్ ఫోర్స్ పై రాళ్లతో దాడికి దిగారు. దీంతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో వేములవాడ మండలంలోని వరి పంట ధ్వంసమైంది. 150 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా పార్పెల్లి శివార్లోని పంట పొలాల్లో ముసలి సంచరించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బస్టాండ్ పక్కనే ఉన్న కన్నెమ్మ చెరువులో ఆహారం కోసం వెళ్లిన కుక్కను ముసలి మింగేసింది. టెకీలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ మెట్రో కారిడార్ ఏటకేలకు ప్రారంభమైంది. 10 కిలోమీటర్ల ఈ మెట్రో మార్గంలో రైళ్లను ప్రారంభించనున్నారు గవర్నర్ నరసింహన్. ఒక కుటుంబ అధికార దాహం మొత్తం దేశం తీవ్ర కష్టాల్లోకి నెట్టేసిందని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. వంశ పారంపర్య పాలనలో దేశంలో వ్యవస్థలన్నీ బలహీనపడ్డాయని మండిపడ్డారు. మోదీ అధికార దాహంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా విమర్శించారు. పవర్ కోసం ఏమైనా చేయడానికి మోదీ సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. మతం పేరుతో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని మమత ఘాటుగా విమర్శించారు. ఒక్కసారి తమ ప్రభుత్వం నిర్మించిన ఆలయాలను చూస్తే మతంపై తన తీరేంటో అర్థమవుతుందన్నారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రముఖ సినీ నటి సుమలత లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్ణాటకలోని మాండ్యా లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. గోవా బలపరీక్షలో బీజేపీ ప్రభుత్వం నెగ్గింది. ప్రమోద్ సావంత్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలలో ఈజీగా నెగ్గారు. విశ్వాస పరీక్షలో బీజేపీకి 20 ఓట్లు, కాంగ్రెస్ కు 15 ఓట్లు పడ్డాయి. మన దేశానికి 1000 కోట్లు ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్ చేశారు. లండన్ పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో చివరి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరంలో తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తెప్పోత్సవం డోలోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వండర్ కిడ్స్ విద్యాలయంలో హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ వేడుకలో పాల్గొని ఎంజాయ్ చేశారు. వరంగల్లోని సౌహృదయ వృద్ధాశ్రమంలో హోళీ వేడుకలు నిర్వహించారు. సహజ రంగులతో వృద్ధులు హోళీ జరుపుకున్నారు. కిడ్స్ కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొనడంతో మరింత సందడి నెలకొంది. వరంగల్ యనమామల వ్యవసాయ మార్కెట్లో రైతులు అధికారులు హోళీ వేడుకలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.